హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమె యజమాని సింగపూర్లో పేరు మోసిన వ్యాపారి దేశంలోనే పలు బడా కంపెనీలకు చైర్మన్ ఒకరోజు హఠాత్తుగా యజమాని కుటుంబం ఆమెపై దొంగతనం ఆరోపణలు మోపింది పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ కేసు సింగపూర్లో ఒక పెద్ద సంచలనంగా నిలిచింది ఆమె దొంగతనం చేసినట్లు ఆరోపిస్తున్న వస్తువుల్లో లగ్జరీ హ్యాండ్ బ్యాగ్లు డివిడి ప్లేయర్ వాచ్లు ఆడవారి డ్రెస్సులు ఉన్నాయి ఈ కేసు నాలుగేళ్ల పాటు విచారణ జరిగింది ఈ నెలలో వెలువడ్డ తుది తీర్పులో పార్టీ నిర్దోషిగా తేలారు చాలా సంతోషంగా ఉంది ఈ కేసులో నేను నాలుగేళ్లుగా న్యాయ పోరాటం చేశారని ఆమె అన్నారు న్యాయం విషయంలో సింగపూర్లో పేదలకు ధనికులకు మధ్య అంతరాలను ఈ కేసు బయటపెట్టింది అసలు ఆమెను దొంగ అన్నందుకు చాలామంది ఆశ్చర్యపోయారు లివ్ మున్ లియాంగ్ అనే వ్యాపారవేత్త ఇంట్లో రెండు వేల ఏడు సంవత్సరంలో పని మనిషిగా చేరారు పట్టి రెండు వేల పదహారులో లివ్ మున్ లియాంగ్ కుమారుడు కార్లివ్ తండ్రి నుంచి వేరయ్యి మరోచోట ఉంటున్నారు కోర్టులో దాఖలైన పత్రాల ఆధారంగా తేలింది ఏంటంటే లివ్మున్ ఇంటితో పాటు తరచూ అతని కుమారుడు కార్లివ్ ఇంటికి కూడా వెళ్ళి పట్టి ఇంటి పని చేయాల్సి వచ్చేది అయితే ఇది స్థానిక కార్మిక చట్టాలకు విరుద్ధం ఈ విషయంపై ఆమె అంతకుముందు ఫిర్యాదు చేశారు ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తున్న వనిత గైక్వాడ్ చేతివాటం ప్రదర్శించి పోలీసు రికార్డులకు ఎక్కారు పనిచేస్తున్న ఇళ్లలోనే చేతివాటం చూపించి వరుస చోరీలకు పాల్పడ్డారు తాజాగా వనిత గైక్వాడ్ తాను పనిచేస్తున్న ఇంట్లోనే రెండు వేల ఐదు వందల డాలర్లను దొంగిలించిందనే ఫిర్యాదుతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు కరడు కట్టిన దొంగగా పేరొందిన వనిత పలుసార్లు తాను పనిచేసిన ఇళ్లలోనే చోరీలకు పాల్పడ్డారు దీంతో పోలీసులు పలు చోరీ కేసుల్లో వనిత గైక్వాడ్ను యాభై సార్లు అరెస్ట్ చేశారు పేరు మారుస్తూ ఇళ్లలో పని చేస్తానని చెప్పి చోరీలకు పాల్పడుతుందని పోలీసులు చెప్పారు పార్లే నివాసి అయిన ఫ్యాషన్ డిజైనర్ దీపికా గంగూలీ ఇంట్లో దొంగతనం కేసును జూహు పోలీసులు విచారించగా చోరీ భాగోతం బయటపడింది విక్రోలీలో వనితను పోలీసులు అరెస్ట్ చేశారు ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వారు వేరువేరుగా నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు సీసీటీవీ ఫుటేజ్లో వనిత చోరీ భాగవతం బయటపడింది వనిత చోరీ చేసిన ఇళ్లను గుర్తించేందుకు వాచ్మ్యాన్ సంప్రదిస్తున్నామని పోలీసులు చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి